నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంత వచ్చరికి ప్రముఖ నిర్మాత అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిటిబాబు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ హైడ్రా ఈ హైడ్రా అనేది ఎవ్రీ వీకెండ్ వచ్చేసరికి ప్రజలందరినీ భయపెడతా పోతుంది సో ఈ హైడ్రా ఎప్పుడు ఆగిపోతుంది అంటారు ఈ హైడ్రా అసలు సూట్ కేసులు ఫుల్ సూట్ కేసులు ఎక్స్పెక్ట్ చేసే సూట్ కేసులు వచ్చేస్తే ఆగిపోతుంది ఇప్పుడు ఇదంతా హైడ్రా అంతా హైడ్రామా అంతా రాజకీయ కష్ట తీర్చుకోవటానికి సూట్ కేసులు పొందటానికి అంతే ఎందుకంటే సిటీలో వాళ్ళకి ఏ ఒక్క సీట్ రాలేదు కనుక ఈ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా దాదాపు ఆ పా ఈ తాలూకు ఆపోజిషన్ పార్టీ తాలూకు మనుషులే కనుక వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవాలి వాళ్ళందరినీ బెదిరించాలి బీతిల్ చేయాలి అందుకోసమని ఫస్ట్ స్టార్టింగ్ విత్ నాగార్జున కొట్టాడు నాగార్జున కోర్టు కేసులో ఉంది కోర్టు కేసులో ఉంది తీర్పు రెండింటికి రావాలి ఈ లోపల పన్నెండున్నరలకి తొందరపడి కొట్టేస్తాడు మరి అదే న్యాయం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు విషయంలో వాళ్ళ తమ్ముడు విషయంలో కూడా చేయాలి ఇది చేయాలి నోటీస్ ఇచ్చాడు తమ్ముడికి పగల కొట్టాల వాళ్ళ తమ్ముడు విషయంలో పగల కొట్టాల నోటీస్ ఇచ్చాడు అంతే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇరవై నాలుగు సీట్లు ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఏడు బిల్డింగ్లు అక్రమంగా చేసుకుని ఆక్రమించి బిల్డింగ్లు కడతా అంటే దాని నోటీస్ అది కోర్టులో ఉంది కోర్టులో ఉంది కనుక దాన్ని ఏం చేయలేమంటావు మరి దానికి ఏమో కోర్టులో ఉంటే ఏం చేయలేదు ఇక్కడ ఎన్కే కోర్టులో ఉంటే కొట్టేస్తావు ఇక్కడ వై ఓవైసీకి నోటీస్ కూడా ఇవ్వడానికి ధైర్యం లేదు నోటీస్ ఓకే అకాడమీకి వేరు అదే నోటీస్ ఇవ్వు నెక్స్ట్ అకాడమిక్ లోపు మీకు టైం ఇస్తాం పిల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతిట్టుంది కనుక నెక్స్ట్ అకాడమిక్ లోపు వేరే బిల్డింగ్ కట్టుకోండి ఈ బిల్డింగ్ ఉండటానికి లేదు మొత్తం చేయాలి అని నోటీస్ ఇవ్వండి ధైర్యం ఉంటే ఆ నోటీస్ ఇవ్వండి అది ఇవ్వడు ఇవ్వడు పొంగులేటిది బఫర్దా జోన్లో ఉందని శాటిలైట్ పిక్చర్ చూపిస్తుంది అది కొట్టు కొట్టవు ఇవన్నీ నేను వాళ్ళకి టైం ఇస్తాడట వాళ్ళకి టైం ఎందుకు ఇతరులకు టైం లేకపోవడం ఎందుకు టైం నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో తెలీదు ఇంకో వన్ ఇయర్ టైం ఇస్తావు వన్ ఇయర్లో నువ్వు ఉంటావో ఇంకెవడొస్తాడో తెలీదు సో అప్పుడు నువ్వు వెళ్ళిపోయినాక ఆయన ఇచ్చిన మాట నేనేం చేయను అంటాడు నెక్స్ట్ వచ్చింది సీఎం కనుక ఈ ఈ డ్రామా తప్పితే కొడుతున్నాడు లేబర్ది లేబరీ ఎవరైనా సరే కొట్టేస్తారంటే మళ్ళీ ఓన్లీ అది అపోనెంట్ వాళ్ళ వాళ్ళ తాలూకు తాలేదు నీ తాలూకు నీ వాళ్ళ తాలూకు నీ మనుషుల తాలూకు ఉంటే దాన్ని పట్టించుకోవాలి ఇంకా ఇంకపై ఎక్కడ అక్రమాలు జరగవు హైదరాబాద్లో అని చెప్తున్నారు మాటలు కాదు చేతల్లో చేతల్లో డ్యూయల్ పర్ఫార్మెన్స్ ఓ నిజంగా హైడ్రా చేస్తే మంచిదే కానీ దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ కక్ష సాధించుకుంటున్నాడు రాజకీయ ఇది చూస్తున్నాడు ప్లస్ తన మనుషులు కాపాడుతున్నాడు నిజంగా సిన్సియర్ అయితే పొగ్గులేడిది కొట్టినా ఓవైసీ కొట్టినా నమ్ముతాం ఎస్ నిజంగాకూడదు ఇది చేట్లా కేవలం వీళ్ళ భ్రమలోదే నోటీస్ ఇవ్వు అదే నోటీస్ ఇవ్వు ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఇస్తావు ఇప్పుడు ఇవ్వు నెక్స్ట్ ఇయర్ లోపు ఉండడానికి లేదని నువ్వు నోటీసు నెక్స్ట్ ఇయర్కి ఎవరు రాదు ఎవరు మంత్రి ఏం తెలుసు ఇప్పుడు ఇవ్వు నోటీసు అందరికి ఎవడు ఇవ్వు ఇప్పుడు ఇవ్వు దమ్ముంటే దానికి ఎందుకు దానికి తర్వాత ఇంకోళ్ళకి ఇప్పుడు ఎదుగు మిగతా అందరూ కూడా అలాగే నెక్స్ట్ ఇయర్కి ఇవ్వు వాళ్ళు ఈ లోపల సరి చేసుకుంటారు ఇవ్వు అది లేకుండానేమో కొట్టేసేది కొట్టేస్తాం నీకు నీ ఆపోజిషన్ అంటే కొట్టేస్తాం హైదరాబాద్లో పేద ప్రజలు భయాందాలకు గురవుతున్నారు దానికి ఏం చెప్తారు ఇదే అతనికి శాపం అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ పాపం కష్టపడి వాళ్ళకి తెలియదు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గవర్నమెంట్లోనే గత ప్రభుత్వం మీరు అరవై ఏళ్ళు పరిపాలన మీ అన్ని అన్ని ఆక్యుపైడన్నీ మీ రాజ్యంలోనే ఈవెన్ ఎన్కన్వెన్షన్ పర్మిషన్ పర్మిషన్స్ కూడా మీ రాజ్యంలోనే మీ రెండు వేల పదిలో సో మీ రాజ్యంలోనే అప్పుడేమో డబ్బులు తినేసి ఇచ్చేశారు మీ ఆఫీసర్లు వాళ్ళని ఇప్పుడు పట్టుకో వాళ్ళ వాళ్ళు చేసే తప్పుకి ఇప్పుడు మీకు ఎందుకు డ్రైనేజీ పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చారు ఎందుకు వాటర్ పర్మిషన్ ఇవన్నీ ఎలా ఇచ్చారు ఇవన్నీ ఇచ్చిన ఆఫీసర్లు ఇవ్వబట్టే కదా అవన్నీ ఉండబట్టే కదా నమ్మి కొరన్నారు వీళ్ళందరూ అవి లేకపోతే కొరరు కదా అవి ఉన్నప్పుడు అవి ఇచ్చిన ఎదవలేవరు వాళ్ళకి కదా పట్టుకోవాలి నువ్వు లేదు వాళ్ళు ఇచ్చినా సరే మీరు తెలియకొన్నా సరే దీనికి వాళ్ళకి అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అలా వ్యవహరించిందంట అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అలా వ్యవహరించింది అలా కాదు వీళ్ళ ప్రభుత్వం ఎన్ని పర్మిషన్లు ఇచ్చేది వీళ్ళ ప్రభుత్వం పచ్చబద్ధాలు పదేళ్ళలో పర్మిషన్లు వచ్చినాయి అంట ఓవైసీ కాలేజ్ ఎప్పుడు కట్టాడు కాంగ్రెస్ పీరియడ్లో ఇతర గెస్ట్ హౌస్ ఎప్పుడు కట్టాడు పొగ్గులు మీ కాంగ్రెస్ పీరియడ్లో ఏ ఇప్పుడు కట్టి ఏమి లేవు ఇప్పుడు కట్టిన ఒకటో రా తప్పితే అయ్యే ఈ లేబర్కి పేదలకు కట్టి సింగిల్ బెడ్రూమ్లు ఈ కూరుస్తున్నాడు వీళ్ళకి వీళ్ళ హైవేలో కట్టిన పర్మిషన్లన్నీ అన్నీ అలా ఉంచేస్తున్నారు వాటికని టైము టైం ఇస్తాడట టైం ఇచ్చి వాళ్ళు సరిదిద్దుకోవాలని ఈ దౌర్భాగ్యం తప్పితే కొట్టలేదు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు డబ్బులు తీసుకుని ఇచ్చారు నీ ఆఫీసర్లు ఇప్పుడు డబ్బుల కోసమని మీ ప్రభుత్వం వాళ్ళని కురుస్తుంది మీరే గెలుతారు మీరే జోలపడతారు అది జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు సంచులు వాళ్ళు భయభ్రాంతులు చేసేసి ఎవరిని బిల్డర్స్ని వాళ్ళని భయభ్రాంతులు చేసేసి వాళ్ళందరినీ రమ్మంటాం వాళ్ళు ఇప్పుడు మోటార్లు తెచ్చుకొని సూట్ కేసులు ఇది బలమైన ఎవడ బలమైన సూట్ కేసు ఇస్తే వాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి నెంబర్ టూ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు వెళ్ళిపోతున్నాడు కోమటిరెడ్డి కాదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగా ఇండస్ట్రీస్ అతనికి బాగా సర్కిల్ ఉంది అతను మహత్తరమైన సూట్ కేసులు బలమైన సూట్ కేసులు బరువైన సూట్ కేసులు అతను రెడీ చేస్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్ అండి చిల్లరా డబ్బులు క్యాష్లే కాదు బరువైన సూట్ కేసులు అంటే బాగా ఘనంగా ఘనంగా ఉండే సూట్ కేసులు అది అతను రెడీ చేస్తున్నాడు అతను రెడీ చేస్తే అతను దాటుకుని ఏం చేయాలి ఎందుకంటే అతను చాలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మంత్రిగా చేశాడు మినిస్టర్గా చేశాడు అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి సో అతనికి బాగా లింకులు ఉన్నాయి పైన అందుకని విపరీతం కలెక్ట్ చేయగలడు ఇతను ఇప్పుడే ఫస్ట్ టైం ముఖ్య స్టేట్గా ముఖ్యమంత్రి కదా అంతకుముందు మంత్రి కూడా చేయలేదు కదా ఈయనకి ఇండస్ట్రీస్ ఆ లింకులు ఈయన ఏదో రియల్ ఎస్టేట్లో మీడియేటర్ తప్పితే ఆ సంపాదన తప్పితే అందుకని ఆ భాష రౌడీ భాష మీడియేటర్ రియల్ ఎస్టేట్ భాష అవుతుంది ఆ వీధి రౌడీ భాష మాట్లాడుతూ ఉంటాడు అర్థంగా ఇంతకు లేదు కనుక అతను ఇప్పుడు ఇది పెట్టి వీళ్ళందరినీ భయపడతలు చేసి వాళ్ళ దగ్గర నొక్కుతున్నాడు అది సూట్ కేసులు ఎవరు బలమైన సూట్ కేసులు ఘనమైన సీట్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి రెండో కృష్ణుడు అందుకని తనను దాటనివ్వకుండా కోమటిరెడ్డి తన దాటి వెళ్ళిపోకుండా ఉండటం కోసం అని ఈయన ఈ కష్టాలు పడుతున్నాడు అది కేవలం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నాయో అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల ఏ అయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయో కేవలం అవే ఫోకస్ చేసినట్టే ఫోకస్ చేస్తున్నాడు అదే ఫోకస్ వాళ్ళ తరపు తరపులు ఎవరి అడ్రస్ కూడా రాటిఆర్ అంది క్లీన్ చెప్పి రా లిస్ట్ పెట్టుకుందాం నేను నిజాయితీ ఉంటే రా లిస్ట్ పెట్టుకుని వెళదాం ఎక్కడ ఎవరిది నాది మాది మీది ఎవరిది ఉన్నా పాలు కొడదాం రా ఛాలెంజ్ చేసారుగా ఓపెన్ ఛాలెంజ్ మరి ఎందుకు రాడు రాడు ఎందుకంటే వెళ్తే లిస్ట్ ప్రకారం ఉన్నాయి మీ అన్నీ చూపించగలం మీ మనుషులు ఎవరు కట్టారు మీ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ పోచారం సారీ ప్రచారం పుగ్గులు ఫస్ట్ క్లీన్గా చూపిస్తుంది అది ఎఫ్టీఎల్ లో ఉంది బఫర్లో ఉంది క్లీన్గా చూపిస్తుంది ఒక్క నిమిషంలో కూల్చేయచ్చు కానీ కూల్చడు ఎందుకని నీమానిషండి దౌర్భాగ్యం రాజకీయాలు తప్పితే ఓవరాల్గా ఈ హైడ్రా ఎప్పుడు ఆగిపోతుందంటారు హైదరాబాద్ అతను కోరుకున్నంత సూట్ కేసు బలమైన సూట్ కేసులు అందకనే ఆగిపోతాయి ఆగిపోతాయి ఇప్పుడు అప్పుడేమంటారంటే అప్పుడేమంటే బిల్డర్స్కి టైం ఇస్తాం మీరు రీహాబిలిటేషన్ చేయండి వాళ్ళందరూ కొనుక్కున్నారు వాళ్ళందరినీ ఇచ్చేయడానికి కుదరదు కదా వాళ్ళ పాప అన్నీ ఏమైపోతారు కనుక వాళ్ళకి రీహాబిటేషన్ చూపించండి మీరు మీకే కదా డబ్బులు ఇచ్చారు వాళ్ళు సో వాళ్ళకి టైం ఇస్తాం ఏదో చెప్తాడు ఈ బిల్డర్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి సగం ఇస్తాం మీరు లక్ష రూపాయలు కట్టారు మీకు పాతి వేలు ఇస్తాం మేము నష్టపోయాం ఇట్లా ఏదో చెప్పి అలాగ సంవత్సరం అయ్యేటప్పటికి ఈ వేడి ఆరిపోతుంది ఈ ప్రజల్లో ఆవేదన తగ్గి తగ్గిపోతుంది మన కర్మ అనుకుంటారు అది సాగిపోతుంది అది స్ట్రాట స్ట్రాటజీ అంతే